హలో అండి, నేను శిరీష. మీ అందరికీ తెలుసు యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. బట్ నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చాను. ఎ బిగ్ థ్యాంక్స్ టు రావ్ సిఎన్టీ హాస్పిటల్ అండ్ శ్రీ మ్యామ్కి, బికాస్ యాక్చువల్లీ మా మదర్కి ఇయర్లో హోల్ ఉండింది. సో వీ హ్యాడ్ అ ట్రీట్మెంట్ ఇన్ అనదర్ హాస్పిటల్, బట్ దెన్ అక్కడ సర్జరీ చేయించినా కూడా షీఈస్ గెటింగ్ అ పెయిన్, ఎందుకో తెలీదు. బట్ నేను రావ్ సిఎన్టీ హాస్పిటల్కి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అయితే ఓ ఫ్యామిలీ మెంబర్ అయితే అయిపోయాను. బేసిక్గా నేను ఇక్కడికి వస్తే ఓ పేషెంట్లో అయితే ఎవరు ట్రీట్ చేయరు, ట్రస్ట్ మీ, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. సో నేను ఎందుకు నా ఫ్యామిలీని కూడా ఈ ఫ్యామిలీలో జాయిన్ చేయొద్దు అనేసి అనిపించింది. సో నేను మా మమ్మీని తీసుకొని హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. వచ్చాక వి హ్యాడ్ అ కన్సల్టేషన్ అండ్ దెన్ మ్యామ్ అన్నారు రీసర్జరీ చేయాలి, ఇష్యూస్ చిన్న ఇష్యూ వచ్చింది. సో వి థాట్ ఓకే, రీసర్జరీ ఎవరికైనా ఆల్రెడీ వన్స్ అయితే మళ్ళీ సెకండ్ టైం ఎలా ఉంటుందో, సెట్ అవుతుందో అవ్వదో అనేసి చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. చిన్నది కాదు, నాకైతే చాలా పెద్దగానే అయింది. సో మ్యామ్ గేవ్ అ ట్రస్ట్ నాకు, లైక్ నేనైతే నా 100% ఇస్తాను, వి ట్రీట్ యూ యాజ్ అ లైక్ ఫ్యామిలీ మెంబర్. సో ఆ చిన్న భరోసా మీద నేనైతే చాలా రిలాక్స్ అయిపోయాను. ఐ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. మనకి ఎలా చేస్తారు అని ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తారు అండ్ చూపిస్తారు కూడా. ఐ ట్రస్ట్ అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మాది 5th మంత్ కన్సల్టేషన్కి అయితే వచ్చాము. మై మదర్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. బిగ్ థ్యాంక్స్ టు రావ్ సిఎన్టీ హాస్పిటల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కేపీహెచ్బి అండ్ థ్యాంక్స్ టు శ్రీ మ్యామ్.